ఎన్నో దశాబ్దాలుగా దళితులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు ఆ వర్గాలు అభివృద్ధి చెందాలంటే స్వయం ఉపాధి కల్పించాలి ఉన్నత నాణ్యమైన విద్య అందించాలి ఉన్నత ఉద్యోగాలు పొందేందుకు శిక్షణ ఇప్పించాలి భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాలి వాటితో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందించాలి అప్పుడే వారి అభివృద్ధికి సాయం చేసినట్టు కానీ జగన్ సర్కారు ఇవన్నీ విస్మరించి అన్ని వర్గాల మాదిరిగానే వారికి కొంత డబ్బు ఖాతాలో వేసి ఇదే అసలైన సంక్షేమమని చెబుతోంది జగన్ సర్కార్ నాలుగేళ్లుగా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకించి ఒక్క పథకం కూడా అమలు చేయటం లేదు పైగా గత ప్రభుత్వం అమలు చేసిన సుమారు 23 రకాల పథకాలను నిర్వీర్యం చేస్తుంది వారి అభివృద్ధికి ఎంతో కీలకమైన భూమి కొనుగోలు స్వయం ఉపాధి విదేశీ విద్య విద్యోన్నతి కులాంతర వివాహాలకు ప్రోత్సాహం అసైన్డ్ భూముల పరిరక్షణ వంటి వాటిని పూర్తిగా గాలి కొదిలేసింది గతంలో ఎప్పుడూ లేని విధంగా పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని లక్షల కోట్లు ఖర్చు చేశామని సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ సర్కార్ గొప్పలు చెబుతోంది మాటల్లోనే తప్ప ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి కనిపించటం లేదు పేదలు ముఖ్యంగా దళితులు గిరిజనుల అభివృద్ధి ఉన్నతికి కృషి చేయకపోగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమం కోసమంటూ పేరుకు బడ్జెట్లో నిధులు కేటాయించి నవరత్నాల కింద అందరికీ వాడుతోంది సప్లాన్ నిధులను కూడా నవరత్నాల కోసం మళ్లిస్తోంది అన్ని వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీలకు నవరత్నాలు అందిస్తుండగా ఎస్సీ ఎస్టీలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు బడ్జెట్ పద్దుల్లో చూపుతోంది నవరత్నాల ద్వారా ఎస్సీ ఎస్టీలకు అంతిస్తున్నాం ఇంతిస్తున్నామంటూ ప్రభుత్వం కాకిలకలు చెబుతోంది రాష్ట్రంలో దళితుల జనాభా 16.41% ఉంది జనాభా ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్లో దళితుల సంక్షేమానికి నిధులు కేటాయించి వారికే ఖర్చు చేయాలని చట్టం చెబుతోంది అయితే బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయకుండా ఇతర రంగాలకు మళ్లిస్తోంది దళితులు గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతున్న అసెంబ్లీలో అధికార పార్టీకి చెందిన ఒక్క దళిత గిరిజన ఎమ్మెల్యే కూడా వాటిపై ప్రశ్నించడం లేదు పైగా జగన్ను దేవుడిగా కీర్తించటం పట్ల దళిత గిరిజన వర్గాలు మండిపడుతున్నాయి గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాలు అందించేవారు ప్రతి ఏటా వందలాది మంది ఎస్సీ యువత స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేవారు యూనిట్ల ఏర్పాటు 60% దాకా సబ్సిడీ వచ్చేది పేద రైతులకు ముర్రా గేదెలు మేలు రకపు ఆవులు గొర్రెలు మినీ డైరీ తదితర ప్రయోజనాలు కల్పించారు వెట్టి జోగినులకు పునరావాస కార్యక్రమాలు పేదల రైతుల పొలాల్లో బోర్డు పంపు సెట్లు విద్యుత్ సౌకర్యం భూమి అభివృద్ధి భూమి లేని పేదలకు భూములు కొనుగోలు చేయటం వంటివి చేపట్టారు ఇంటి స్థలాలను కొనుగోలు చేసి ఇవ్వడం ఎస్సీలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వివిధ పథకాల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లకు రుణాలు ఇవ్వడం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు గత ప్రభుత్వం 1606 మంది భూమి లేని ఎస్సీ మహిళలకు 2386 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇచ్చింది ఒక్కో ఎకరానికి 15 లక్షల ధరతో భూమిని కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి 2018-19లో ఎస్సీ కార్పొరేషన్కు 900 కోట్లు కేటాయించింది జగన్ సర్కార్ వచ్చాక దళితుల కోసం భూమి కొనుగోలుకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు దీంతో భూమి లేని దళితులు వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధిని అటకెక్కించింది ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వ్యవసాయం పాడి పరిశ్రమ స్వయం ఉపాధి ప్రయోజనాలు పొందే అవకాశం లేకుండా పోయింది 2019-20లో 79 లక్షలు కేటాయించిన ఒక్క పైసా ఖర్చు చేయలేదు ఆ తర్వాత 2020-21 బడ్జెట్లో 20 లక్షలు 30 లక్షలు కేటాయించిన అదే పరిస్థితి జగన్ సర్కార్ ఎస్సీ కార్పొరేషన్ను మాల రెల్లి కార్పొరేషన్లుగా విభజించి చైర్మన్లను మాత్రం నియమించింది నిధులు మాత్రం కేటాయించలేదు వాటి ద్వారా ఎలాంటి పథకాలు అమలు చేయటం లేదు అన్నింటికీ నవరత్నాలే దిక్కు అని సరిపెట్టుకుంది దీంతో వేలాది మంది ఎస్సీ యువతకు ప్రయోజనాలు అందటం లేదు గత ప్రభుత్వంలో విదేశాల్లో చదువుకోవాలనుకునే ఎస్సీ యువతకు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి మొదట 10 లక్షల ఆర్థిక సాయం చేసింది ఆ తర్వాత మరో 5 లక్షలు పెంచి మొత్తం 15 లక్షలు అందించింది
గత ప్రభుత్వం 430 మంది ఎస్సీలకు తలా 15 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించి విదేశాలకు పంపించింది. దీంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సివిల్ సర్వీస్ కు సన్నద్ధమయ్యేందుకు విద్యోన్నతి పథకం ద్వారా శిక్షణ కూడా ఇప్పించింది. ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రముఖ నగరాల్లో బెస్ట్ కోచింగ్ సెంటర్లలో ఎస్సీ విద్యార్థులకు శిక్షణతో పాటు వారి హాస్టల్ ఖర్చులకు ఆర్థిక సాయం కూడా చేసింది. అప్పట్లో ఎస్సీలు 2313 మంది సుమారు 1000 మంది దాకా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇప్పుడు విదేశీ విద్యతో పాటు విద్యోన్నతి పథకాన్ని రద్దు చేశారు. విద్యోన్నతి కోసం ఏర్పాటు చేసిన ఏపీ స్టడీ సర్కిల్స్ ను సైతం నిధులు ఇవ్వక నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్ల తర్వాత విదేశీ విద్య పథకాన్ని అమలు చేసి ఒక్క ఎస్సీ ఎస్టీ విద్యార్థికి కూడా ఫలాలు అందకుండా కఠిన నిబంధనలు పెట్టారు. గతంలో మెరికల్ లాంటి ఎస్సీ విద్యార్థులను కార్పొరేట్ కళాశాలల ద్వారా ఇంటర్ డిగ్రీ చదివించేవారు. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పేరుతో రాష్ట్రంలో పేరొందిన కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను అందించారు. వారి ఫీజులను ప్రభుత్వమే కార్పొరేట్ కళాశాలలకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు చెల్లించేది. అప్పట్లో ఈ పథకం ద్వారా సుమారు 100,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు లబ్ధి పొందారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలకు స్వస్తి పలికింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలు కళాశాలల్లో చదివే అవకాశం కోల్పోయారు. ఎస్సీ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ ప్రక్రియ మధ్యలో ఉండగానే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రక్రియను ఎక్కడికక్కడే ఆపేయడంతో ఆయా హాస్టళ్లలో చదివే విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా నిలిచిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బడ్జెట్కు జగన్ సర్కార్ కోత విధించింది. మెనూను ప్రతి ఏటా పెంచాల్సి ఉన్నా పట్టించుకోకుండా ఇటీవలే స్వల్పంగా పెంచి కంటి తుడుపు చర్యలు తీసుకుంది.